భారత్లో చాలా ప్రదేశాల్లో ఇప్పుడు పిచ్చుకలు కనిపించడమే మానేశాయి. కానీ పిచ్చుకల కిచకిచ శబ్దాలను మళ్లీ సమాజంలోకి తీసుకురావడానికి గుజరాత్లోని సూరత్లో మెటావరాచ్చా ప్రాంతానికి చెందిన పక్షి ప్రేమికుడు పరేష్ పటేల్ ఎంతో కష్టపడుతున్నారు. గత 6 ఏళ్లలో చేతితో తయారు చేసిన 50,000కు పైగా పిచ్చుక గోళ్లను ఆయన పంచిపెట్టారు. నాకు గాలిపటాలు ఎగరేయటం అంతగా రాదు, కానీ 5 ఏళ్ల క్రితం ఓ పతంగుల పండుగలో నేను మా స్నేహితులతో కలిసి మాట్లాడుతుండగా నాకు ఓ ఆలోచన వచ్చింది. గాలిపటాల దారాలకు చిక్కుకుని గాయపడుతున్న లేదా చనిపోతున్న అన్ని పక్షులను మనం కాపాడలేము, కానీ మిగిలిన పక్షులనైనా మనం రక్షించుకోవాలి కదా అనిపించింది. పిచ్చుకలు మనుషులు చేసిన గూళ్ళల్లో కూడా నివసిస్తాయి. ఈ ఆలోచనతోనే మేం పిచ్చుక గూళ్ళు తయారు చేయటం మొదలుపెట్టాము. కాలుష్యం, నగరీకరణ కారణంగా నగరాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ఆహారం, ఆశ్రయం కోసం పిచ్చుకలు నగరాలను వదిలి దూరంగా వెళ్లిపోతున్నాయి. నగరాల్లో ఇప్పుడు పిచ్చుకలు పెద్దగా కనిపించడం లేదు. పిచ్చుకల గూళ్ళు తయారు చేయటానికి కారణం మన పర్యావరణ వ్యవస్థలో పిచ్చుకలు ఓ ముఖ్యమైన భాగం. కేటర్ పిల్లర్ లాంటి కీటకాలను పిచ్చుకలు తమ పిల్లలకు ఆహారంగా అందిస్తాయి. పంటలకు హాని చేసే భూమిలోని ప్రమాదకర క్రిములను అవి తినేస్తాయి. కానీ పంటలను తినేస్తున్నాయని చైనాలో 2 ఏళ్ల క్రితం చాలా వరకు పిచ్చుకలను చంపేశారు. 2 ఏళ్ల తర్వాత చైనాలో తీవ్ర కరువు సంభవించింది. పొలాల్లోని పంటలను మిడతల దండు తినేయడంతో జనానికి ఏమీ మిగల్లేదు. ఆ సమయంలో పిచ్చుకలు ఉంటే వారికి ప్రయోజనకరంగా ఉండేది. మన పర్యావరణాన్ని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి పిచ్చుకల మనుగడ చాలా కీలకం. అందుకే మేం పిచ్చుకల పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నాం. పిచ్చుకల పరిరక్షణకు సేవాభావం ఉన్న వ్యక్తులతో కలిసి పరేష్ పటేల్ ఓ గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్లోని సభ్యులు పిచ్చుకల కోసం గూళ్లు తయారు చేస్తారు. ఆ గూళ్లను ఉచితంగా పంపిణీ చేస్తారు. పెద్ద సంఖ్యలో తీసుకోవాలనుకునే వారికి తక్కువ ధరకు వీటిని అందిస్తారు. నేను ఆన్లైన్లో పనిచేస్తుంటా. పారేస్ పటేల్కు చెందిన హన్స్ ఆర్ట్ గ్రూప్ రకరకాల చెక్క వస్తువులను తయారు చేస్తుంది. వాళ్ళు పిచ్చుక గూళ్ళు కూడా తయారు చేస్తున్నారు. వారికి సాయం చేయడానికి నేను ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తుంటాను. ఉచితంగా పిచ్చుక గూళ్ళు ఇస్తున్నారని తెలియడంతో 2 గూళ్ళు తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఒకటి మా ఆఫీస్లోకి, ఒకటి మా ఇంట్లోకి. పరేష్ పటేల్ ఆయన స్నేహితుల చొరవతో జనం కూడా తమ ఇళ్ళు, ఆఫీసుల్లో పిచ్చుక గూళ్ళు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా పెద్ద సంఖ్యలో పిచ్చుకలు ఇప్పుడు ఇక్కడి పరిసరాల్లో సందడి చేస్తున్నాయి.